సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తూ దూసుకుపోతున్న కారు స్పీడును బ్రేకులు వేయాలనే ప్రయత్నం నెరవేరుతుందా? అందుకోసం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ పార్టీ తన సిద్ధాంతాలను విధానాలను పక్కన పెట్టి పొత్తుకు సిద్ధపడుతుందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో దీనికి మరింతగా లాభం చేకూరుతోంది. ఏపీలో తెలుగుదేశం ఆవిర్భవించిన నేపథ్యం తెలిస్తే ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు కొంత ఆశ్చర్యానికి గురిచేయక మానవు. అయితే ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఉన్న నిబద్ధత, విధానాలు అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో కొనసాగుతున్న టీడీపీలో ఉన్నాయా అనే అనుమానం రాకమానదు. అయితే చాలామంది మాత్రం అప్పటి టీడీపీకి ఇప్పటి టీడీపీకి చాలా తేడా ఉందని విమర్శిస్తున్న వారు ఉన్నారు. ఇదిలా ఉంచితే తెలంగాణలో ఆ పార్టీ అష్టకష్టాలు పడుతూ పోరాడాల్సిన పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సమస్యలను తట్టుకుంటూ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. పార్టీని బలహీనపరచాలని అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలు ఒక పక్క సాగుతుండటంతో పార్టీ నేతలకు పార్టీని నిలబెట్టుకోవడం పెద్ద సవాలుగా మారింది. దాంతో తెలంగాణలో తోడు కోసం వెతుకులాడుతోంది. సిద్ధాంతాలు విధానాలు పక్కన పెట్టి కలిసి పనిచేద్దామని రేవంత్ రెడ్డి బహిరంగంగానే కాంగ్రెస్కు పిలుపునిచ్చారు. అయితే టీడీపీ రాజీపడడం కొత్త విషయం కాదంటున్నారు. గతంలో కాంగ్రెస్కు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని కాపాడిన చరిత్ర కూడా ఉన్న నేపథ్యంలో ఇద్దరూ ఒకటవుతారని భావిస్తున్నారు. తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కారు స్పీడుకి విపక్ష పార్టీలు ఎదురెడ్డి నిలబడలేకపోతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా బద్ధశత్రువుగా పరిగణించి కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ దోస్తీకి సై అంటోంది. తెలంగాణలో సొంతంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీతో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండే అవకాశం లేదు. ఆ విషయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తేల్చేశారు. ఆయన మాటల్లో చెప్పాలంటే తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ బలహీన పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు తామే ప్రత్యర్థులమని కూడా నమ్మకంగా చెబుతున్నారు. దానికి తగినట్టుగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతలకు డైరెక్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీతో ఉన్న సంబంధాలను తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగానే పిలుపునిచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి రాజకీయ స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబును గతంలోనే కోరిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ భిన్న వైఖరులను పాటిస్తోంది. ఈ దృష్ట్యా తెలంగాణలో ఆ పార్టీతో మేమెలా సఖ్యతతో ముందుకు వెళ్తామని చంద్రబాబును ప్రశ్నించానని రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో రానున్న ఎన్నికల్లో టీటీడీపీ తన సొంత వ్యూహాలతో ముందుకు వెళ్లేలా స్వేచ్ఛనివ్వాలని, అవసరమైతే ప్రతిపక్షాలతో పొత్తును కుదుర్చుకునే ఫ్రీడమ్ ఇచ్చినా మంచిదేనని తాను బాబును కోరినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని బహిరంగంగా ప్రకటించడం, కాంగ్రెస్ కలిసి రావాలని పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది. టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆలోచనలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్లు పొత్తులతో కేసీఆర్ను బీజేపీలను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ టీడీపీకి అధికార టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ టార్గెట్ కాబట్టి ఇరు పార్టీలు ఒకటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.